బాపు బొమ్మ ఆ బొమ్మే ఈ బొమ్మ ఈ బొమ్మతో ఈ దివ్యవాణితో ఫైర్ బ్రాండ్గా దూసుకువస్తున్నటువంటి బాపు బొమ్మతో ఈ వారం దలేడర్ విత్ వంశీ. నమస్కారం. నమస్తే వంశీ గారు. బాపు బొమ్మగా పిలవాలా దివ్యవాణిగా పిలవాలా? క్రీస్తు బొమ్మగా పిలవండి. క్రీస్తు బొమ్మగా పిలవాలి, మంచిది. రైట్. ఏమిటి రాజకీయ అరంగేట్రం? సినీ జీవితంలో నుంచి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు, ఏంటి మీ లక్ష్యం? ఏ అరంగేట్రం లేదండి, నాకు కూడా తెలియకుండానే నేను రావటం జరిగింది. లక్ష్యం ఏంటి అంటే న్యాయం గెలిపించబడాలి. న్యాయం గెలవాలి. న్యాయం గెలవాలి. ఏంటి న్యాయం గెలవటం? చంద్రబాబు గారే న్యాయం. అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవాలా? ఎస్, 100% గెలుస్తున్నారు. గెలుస్తున్నారా? ఎస్. ఓకే, ఎట్లా? ఎట్లా అంటే ఆయన చేసే పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, ఒక అడివిని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారు. ఈ రోజు దాన్ని ఒక రాజమార్గంగా మలుస్తున్నారు. ఏమంటారు చూడండి, చెట్టున్న పండ్లున్న చెట్టుకే రాళ్లు పడతాయని పక్క రాష్ట్రాల నుంచి, ప్రతిపక్షాల నుంచి, కేంద్రాల నుంచి సూటి పోటీ ఎన్నొచ్చినా కూడా, ఎన్ని చేస్తున్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఆయన తీసుకెళ్తున్న విధానం తప్పకుండా ఆయనకి గెలుపునిస్తుంది. మా లక్ష్యం కూడా అది. అందుకని క్రీస్తు బొమ్మ కూడా అందుకే వచ్చిందా? 100% నా రాష్ట్రం కోసం నేను కష్టపడ్డా. రాష్ట్రం కోసం వచ్చారా, బాబు కోసం వచ్చారా? నా రాష్ట్ర ప్రజల కోసం. మీ రాష్ట్ర ప్రజల కోసం? నా రాష్ట్ర ప్రజల కోసం. న్యాయంగా ఒక వ్యక్తి అక్కడ వెళ్తున్నారు, ఆయనకి సపోర్ట్ చేయడానికి వచ్చాం. అంటే అదే సపోర్ట్ మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేయకూడదు? నా మనసుకి అక్కడ న్యాయం ఉందని నాకు అనిపించింది. చంద్రబాబు నాయుడు దగ్గరే న్యాయం ఉందనిపిస్తుంది. 100% ఏంటి ఆయనలో మీకు కనిపించిన న్యాయం ఏంటి? ఇందులో ఈయన కనపడిన న్యాయం ఏంటి? ఎందుకంటే జనరల్ గా నేను పాలిటిక్స్ కి చాలా దూరం అండి. ఏమందో నేను ఎప్పుడు ఒక న్యూస్ విని గానీ. అది ఎప్పుడు లేరు అసలు మీరు? అసలు, ఎందుకంటే నా స్వభావానికి అది విరుద్ధం. ఓకే. ఈవెన్ ఇప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా, చాలా నా బిడ్డలు కూడా, ఇంక్లూడింగ్ నా పాస్టర్స్, నన్ను ఎక్కువగా ప్రేమించేటువంటి దేవుని బిడ్డలు చాలా మంది కూడాను, ఎందుకమ్మా మీరు ఇంత గట్టి నిర్ణయం తీసుకున్నారు అనుకునే. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటలకి చాలా నాకు ఎట్లా అంటే సమాధానం చెప్పడానికి ఆయనో మళ్ళా వాళ్ళ తలలు ఎత్తుకోలేకుండా ఎలా సమాధానం చెప్పాలో కూడా నాకు తెలుసు. ఓకే. కానీ నాకు ఇది నేర్పించినటువంటి విజ్ఞత, ఎదురుగా నేను చూస్తున్నటువంటి ఒక నాయకుడు చంద్రబాబు గారిని మీరు తీసుకోండి. స్టార్టింగ్ నుంచి కూడా ఈరోజు దివ్యవాణి చాపముళ్ళ గురించి మాట్లాడిందని చెప్పని 100 కామెంట్స్ చేస్తున్నారు. దానికి ముందు సంఘటన జరిగింది. చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, వాటి వాటి పని అది చేసుకునే వరకు నువ్వు ఆగలేకుండా ఇది జరిగిందంటే చంద్రబాబు గారేనా కారణం? ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మాటలను వెనక్కి తీసుకోగలరా? కాబట్టి రేపు ఇది కూడా మాట్లాడటానికి సమర్థులు అని ప్రజలకు తెలియచెప్పడానికి మాట్లాడాం, కానీ వాళ్ళని విమర్శించడానికి కోసం మేము రాజకీయాల్లోకి రాలేదండి. రెండోది, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వు కొట్టే వెళ్ళిపోయి నువ్వు సింగపూర్లో పడతావంటే తోటి ప్రజాని కానీ మన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నావండి? మనం నీకు సమాధానం చెప్పటానికే ఆయన తంతే నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోగలవు అని సమాధానం చెప్పాం, కానీ ముందుగా మాట తోలలేదండి. ఇంకొక చోట చూస్తే ఒక నాయకుడిని పట్టుకొని కాల్చేయాలి అని అంటున్నారు. ప్రజలకు ఏం నేర్పిస్తున్నారు అంటే నీకు నీ దగ్గర గన్ ఉందంటే షూట్ చేసామని హంతకులను చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. ఇంకొక పక్కన అంటారు ఆయన పడే కష్టానికి దున్నా అని మాట్లాడుతున్నారు. ముందుగా మీరు చూడండి, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకున్నా కూడాను ఒక్కళ్ళు ఒక్కళ్ళు నోటి దురుసుతనంతో ఒక మాట అన్నారనేది లేదు. ఈరోజు సోషల్ మీడియా ద్వారా అనేక మందికి వెళ్ళిపోయి తెలియకుండా మనం చులకన అయిపోతున్నాం, కాబట్టి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు నన్ను కూడాను నువ్వు అన్నా అనకపోయినా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్త నిమిత్తమై నేను ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నప్పుడు కూడా బాపు బొమ్మ అని అంటారు. ఈవెన్ ఆయన అంటే నాకు ఎంతో ప్రేమ, సినీ రంగంలో నన్ను ప్రవేశపెట్టారు. నాకు తండ్రులు తల్లిదండ్రుల కన్నా కూడా బాపు రమణల గారు ఎక్కువ. ఎంత నేను అక్కడ ఫైట్ చేసి వచ్చాను ఇండస్ట్రీలో. ఈరోజు దివ్యవాణి ఏంటి అంటే కాంప్రమైజ్ అయ్యి వచ్చిన ఆర్టిస్టా, టాలెంట్తో వచ్చినటువంటి ఆర్టిస్ట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు అటువంటి నోరు మాట్లాడుతుంది నువ్వు బాపు బొమ్మవా చంద్రబాబు బొమ్మవా అని. మళ్ళీ చెప్తున్నాను, మీడియా ముఖంగా కానీ పత్రిక నీ తల ఎత్తుకోలేకుండా చెప్పగల సమాధానం నా దగ్గర ఉన్నది. కానీ పృథ్వీరాజ్కే కదా, ఎవరో ఆయన ఎవరంటే వాళ్ళు ఫ్యూచర్ అనబోయే వాళ్ళు కూడా ఫ్యూచర్ వాళ్ళకు కూడా. సో నువ్వు నన్ను తిట్టడం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు, నేను నిన్ను తిట్టడం కోసం రా. ఆరోగ్యవంతమైన రాజకీయ రంగాన్ని తీసుకురండి. ఈరోజు నా బిడ్డ ఒక పొలిటీషియన్ అవ్వాలి అనే ధైర్యంతో మనం లేకపోతున్నామంటే హింసాత్మకమైన రాజకీయాలను తీసుకురాగండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందులో సంస్కారవంతులండి. ఏ సీఎం అయినా తన బిడ్డను పప్పు పప్పు అంటే ఊరుకుంటారండి. ఈరోజు ప్రతిపక్ష పార్టీ పప్పు పప్పు అంటుంది, చంద్రబాబు నాయుడు కాదు. ఈసారి అగ్రకులమైనటువంటి బ్రాహ్మణ కులం ఒక్క ఓటు కూడా వాళ్ళకి పడదు, ఎందుకంటే వాళ్ళ కులాన్ని వాళ్ళు అవమానిస్తున్నారు.
ఓకే అంటే మీరేమన్నా రాజకీయాల్లో విలువలతో కూడినటువంటి రాజకీయం రావాలన్నారు. కానీ మొన్న మీరు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష సభ సందర్భంగా మీరు మాట్లాడినటువంటి భాష దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా గుడ్డుబోతోడు అని విమర్శించారు. ఎందుకన్నానండి, ఎందుకన్నాను? నరేంద్ర మోడీ గారు అంటే మీరు అందరంటే కూడా నాకు అభిమానం. నా బైబుల్ నాకు నేర్పిస్తుంది, మీ రాష్ట్ర అధికారుల కొరకు, మరి ప్రధానుల కొరకు మీరు శ్రద్ధగా ప్రార్థన చేయమని ఇన్ మై ఎవ్రీ ప్రేయర్ మేము ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. కానీ అక్కడ జరిగిన సంఘటన, ఏపీ నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు. అవును, ఆ రోజు జరిగినట్లు. ఏపీ ప్రత్యేక హోదా కోసం కనీసం ఒక దేశానికి అధిపతిగా పిఎంగా ఈరోజు మీకు ఆయన గురించి ఒక సానుభూతి చెప్పటానికి మీకు లేదా? ఈరోజు నిజంగా అన్ని రాష్ట్రాలతో బిడ్డలతో పాటు మీ ఈగో ప్రాబ్లమ్స్ పక్కన పెట్టండి. ఏపీ బిడ్డలు ఎంతమంది బలైపోతున్నారండి. ఈరోజు చంద్రబాబు గారు పట్టుదలతో, ఆయన ఒక మొండి ధైర్యంతో ఇన్ని అభివృద్ధి పథకాలు తేకపోతే ఏపీ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? ఆవేదనతో అయా బిడ్డలుంటే నీకు ఆ ప్రేమ విలువ తెలుస్తే అనేది చెప్పేది ఆ యొక్క ఎట్లా అంటే ఆ అబ్బాయి చచ్చిపోయాడు అనేటువంటి భావంతో చెప్పామే కానీ మోడీ గారు అంటే మాకు అభిమానం లేక కాదు. ఒక పనికి మాలిన నోరులు. ఆయన తాతగారు అంటుంది చంద్రబాబు గారు పక్కన పెట్టి, చంద్రబాబు గారిని మేము ఎప్పుడూ అన్నయ్య అని ప్రేమతో పిలుస్తాం. తాతల ఆస్తి తన్నుకుంటా వస్తుంది అనేది మన హక్కు, మా హక్కుల కోసం అక్కడ పోరాడుతున్నాం కాబట్టి మర్యాద పూర్వకంగా మేము తాతగారు అని అన్నాం. కానీ మీలాగా అమర్యాదగా దున్నలు, ఇంకేంటి గొర్రెలు, పొట్టేళ్ళు అని జ్ఞానం లేని భాషతో అయితే నేను మాట్లాడలేదు. అంటే మీరు అంటున్నారు, ఇప్పుడు చెప్తున్నారు తాత ఆస్తి తన్నుకుంటా రావాలంటున్నారు. ఏంటి మీ తాత ఆస్తి దగ్గర, మీ నరేంద్ర మోదీ తాత దగ్గర ఉన్న ఆస్తి ఏంది మీరు తన్నుకొని? మన హక్కులండి, మన రాష్ట్ర హక్కులు. ఓకే, మన రాష్ట్ర హక్కులు మనకు రావాల్సినవి మనం అడుగుతున్నాం. మీరు ఇచ్చారని అంటున్నాను, రుజువుపరచండి. చంద్రబాబు నాయుడు గారు ఏం తిన్నారు, ఏం తప్పు చేశారు మీరు రుజువుపరచండి. ప్రజలందరూ ఉన్నారు కదా, ప్రజానీకం చూస్తున్నారు కదా. ఈరోజు మా తాతలు నేతలు దాగారు, మా మూతులు వాసన చూడండి అనే కాలం పోయిందండి. మా నాన్నగారి హయ్యం ఇది, మా హయ్యం ఇది అనేది కాదు. ఈరోజు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉన్నారు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆయన ఎక్కడో ఒక ఏంటి మన దీనికోసం వెళ్ళారు, ఒక స్టూడెంట్స్ మీటింగ్లో ఆయన చెప్పారు చంద్రబాబు గారు ఒక అద్భుతం అన్నారు. అద్భుతాన్ని పోగొట్టుకోకుండా జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఎంత అద్భుతం అనేది. అందుకని ఆయన కూడా ప్యాకేజేనా? చంద్రబాబు నాయుడు గారికి ఎవరిని సపోర్ట్ చేస్తే వాళ్ళకి మీ నోరు ఉంది కదా, ఇష్టానికి మాట్లాడేస్తారా? మీ అహంకారానికి మీరు భయపడాలి? మీకు కనిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఈ బాపు బొమ్మ కనిపిస్తున్నటువంటి అద్భుతం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడాలంటే వాళ్ళ తలలు ఎత్తుకోలేకుండా నేను మాట్లాడగలను. ఓకే, అందుకే ఈ ఫైర్ బ్రాండ్ గా వచ్చారు కదా, వచ్చిన అనతి కోణంలోనే దివ్యవాణి మూడ్ స్పీచ్ అనుకుంటా ఒక ఫైర్ బ్రాండ్ గా వచ్చేసినట్లు వద్దండి. ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ ఏమండి, ఆవేదనను గుర్తించండి. ఫైర్ బ్రాండ్లు అంటే ఎవరండి? ఝాన్సీ లక్ష్మీబాయి గారు దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఫైర్ బ్రాండ్లు అవుతారు. ధర్మ ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష సందర్భంగా మీరు ఇచ్చినటువంటిది స్పీచ్ నరేంద్ర మోదీ తాతకి అట్లాగే చెప్పారు కదా. అవునండి, ఆయనకి మన ఆవేదన అర్థం అవ్వాలని మా హక్కుతో, మా తండ్రి లాంటి వారు ఆయన, అందుకనే మేము అడిగాం. ఆ రోజు మాట్లాడిన ఫైర్ బ్రాండ్ గానే చూస్తున్నారు మరి. ఏం లేదండి, ఆయనకి మన ఆవేదన అర్థం అవ్వాలని. ఏంటి అద్భుతం? ఏంటి అద్భుతం చెప్తున్నానండి అది. సో నేను నా 14 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకి ప్యాకేజీలు ఏంటి డైలాగులు రాసుకోవటం, నెక్ ఎక్సైజ్ చేస్తుంది ఎవరో తిరుపతి మీటింగ్స్ లో, రేపు ముఖ్యమంత్రి అవ్వాల్సిన వాళ్ళు ఒక్కోసారి వీడియోలు వేసి తిరిగేసుకొని చూసుకోమనండి. నాకు అనిపిస్తుంది గట్టిగా గాలి కొట్టి వర్షం వచ్చి పేపర్ అడిగిపోతే జనాల పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పాలి. బిట్టు బిట్టికి పేపర్ ఎత్తుకోవడం చూసుకోవటం, పేపర్ ఎత్తుకోవడం చూసుకోవటం. ఈవెన్ నన్ను విమర్శించేటప్పుడు కూడా ఒక స్టూడియోలో సెట్ వేసుకొని టైంకు ఫోన్లో పెట్టుకొని కామెడీ చేసుకుంటుంది ఎవరో చూసే జనాలు చూస్తున్నారు. సో మనకి ఏదో స్క్రిప్ట్ దివ్యవాణికి అవసరం లేదంటారు, స్క్రిప్ట్ చూసుకొని మాట్లాడే ఎక్సర్సైజ్ వాళ్ళకి అవసరం 100%. ఈ రోజు ఫైర్ బ్రాండ్ అంటానికి నాకు ఏమాత్రం అర్హత లేదు, నేను అంత గొప్పదాన్ని కాదు. న్యాయం పక్షాన మనం నిలబడుతున్నాం, అంటే రాష్ట్ర పక్షాన, రాష్ట్ర పక్షాన చంద్రబాబు గారు చేసే పనులకి. ఈ రోజు ఆ యొక్క అద్భుతాన్ని పోగొట్టుకోవద్దు అన్నారు, అందుకని ఆయనను కూడా దుమ్మెత్తి పోస్తారా? ఏంటి అద్భుతం? ఏంటి 100% చంద్రబాబు గారు అద్భుతమేనా? నా 14 సంవత్సరాల వయసు నేను సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈ హైదరాబాద్ ఎట్లుందో నేను చూశానండి. ఈ హైదరాబాద్ లో ఒక పిన్ను కావాలి అని అంటే 30 కిలోమీటర్ల దూరం వెళ్ళేవాళ్ళు. మాకు మురళీమోహన్ గారు కానీ, దాసనారాయణరావు గారు కానీ ఆర్టిస్టులకి ఇక్కడ స్థలాలు ఇండస్ట్రీ నుంచి తరపున తక్కువలో ఇస్తున్నారని తీసుకోమన్నప్పుడు చాలా మేము బాధపడ్డాం. ఎందుకంటే భయపడ్డాం, అంత ఇంట్రెస్ట్ ఈ కొండల్లో వచ్చి ఈ అడవుల్లో వచ్చి ఎవరుంటారా బాబు అని అనుకునే విధంగా ఉన్నాం. ఈరోజు నిజంగానండి ఇక్కడ ఉన్న రాష్ట్ర అధిపతులు నాయకులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజానీకాన్ని మనస్సాక్షి కలిగి ఈరోజు మాట్లాడు గుండి మీద చేసుకొని చెప్పమనండి. ఇంత అభివృద్ధి చేయగలిగింది ఎవరు, చేసింది ఎవరు? మనస్సాక్షి కలిగిన వాడు
జ్ఞానంగా ఆలోచించేవారు చెప్తారు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు యూట్యూబ్లో మనం మీడియాలో సోషల్ మీడియాలో ఇక్కడ నుంచి అనేక మంది తెలంగాణ ప్రజలు చెప్పటమే మనం విన్నాం. ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ఏరియాని మెయింటైన్ చేసుకోవటంలో అది పెద్ద కష్టమైన పనే కాదు. ఈరోజు అలానే మంచో చెడో రెండు డివైడ్ అయిపోయినాయి ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా. ఏపీ పరిస్థితి ఎట్లా ఉందండి? ఒకవేళ మీ నేటివ్ ప్లేస్ ఏదో నాకు తెలీదు, మీరు ఏపీ అయితే, ఎందుకంటే నేను అక్కడ పుట్టిన అమ్మాయిని, కారుల్లో వెళ్ళేటప్పుడు బ్యాక్ బోన్ పెయిన్స్తో కానీ చాలా చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇచ్చారు పెద్ద అసెంబ్లీ అని అక్కడ పెట్టినప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారు? చెట్టు కింద ఒక కుర్చీలాగా, చెట్టు కింద పేడర్లాగా ఆయనకు అప్పచెప్పారు. ఈరోజు రాజధానికి వెళ్ళి చూస్తున్నప్పుడు ఎంత నాలుగు, ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రతిపక్ష నాయకులు ఇల్లు కట్టుకుంటున్నారు. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ఒక కుటుంబంలో నీకు 10 మంది ఉన్నారు, నీ మంది మార్బలో 1000 మంది ఉన్నారు. నీ ఇల్లు కట్టుకోవడానికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పట్టింది. ఇంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే ఒక వ్యక్తికి అన్ని రంగంలో వాళ్ళకి ఈ 4.5 సంవత్సరాలు ఎవరికి ఆయన తృప్తిగా లేకుండా ఉన్నారండి. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, నపంసకుల దగ్గర నుంచి, మరి విడవబడిన స్త్రీల దగ్గర నుంచి, గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, మరి ఒక పక్కన చూసుకుంటే మన రైతుల దగ్గర నుంచి, కౌలుదారుల దగ్గర నుంచి ఈరోజు 400,000 మందికి ఇళ్లు కట్టించాడు అద్భుతంగా చంద్రన్న. ఓకే, ఒక పేదవాళ్ళు సంతోషంగా చెప్తున్నారండి, ఒక గేటెడ్ ఏరియా లాగా చేసి ఇచ్చాడు ఇళ్ళని. ఇంకెంతకన్నా అద్భుతం కళ్ళ ముందు ఏం కావాలండి? సంస్కారవంతమైన పార్టీ కావాలండి. యథారాజా తథా ప్రజలాగా రాజు కాల్చమన్నాడు. ఏంటండి వీళ్ళు కొట్టేది? నువ్వు మాట్లాడిన మాటలకే ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలంతా నీ ఎముకల్లో సున్నం లేకుండా చేస్తారంటానికి క్షణం పట్టదు. కానీ మా సంస్కారం అది కాదు. ఓకే, మీరు కొడుతున్నారు, మళ్ళీ మా సంస్కారం అది కాదు. మీరు తిడుతున్నారు, మా సంస్కారం అది కాదు. నేను తిట్టట్లేదు. నువ్వు నా చెల్లెలు అంటున్నావు. నీ చెల్లెలకి మాట నేర్పించు ముందు, పద్ధతి నేర్పించు ముందు. ఈ పార్టీలో ఉంటే అవతల పార్టీలో వాడిని పంచిలోటు తీసుకుని కొడతానంటావు. నువ్వు అవతల పార్టీలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నవాడు ఆడా మగానా తెలియదు అని అంటావు. సోమిరెడ్డి గారిని పట్టుకొని సోంబేర్ రెడ్డి అంటావు. అంటే ఒక వ్యక్తిని పర్సనల్ గా విమర్శించిందే ఆరోగ్యవంతమైన రాజకీయాలు మీరు మాట్లాడలేరా? ఈరోజు నా బిడ్డను ఒక పొలిటీషియన్ చేయాలనుకుంటున్నానండి. ఏ ముఖం పెట్టుకొని మనం పొలిటీషియన్ చేస్తాం? ఈరోజు ఒక దైవ జనరాలుగా నేను పొలిటీషియన్గా ఇక్కడికి వచ్చాను అని అంటే అనేక మంది నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, అమ్మా గబ్బునోళ్ళు ఇట్లానే అంటున్నారు. ఆ గబ్బునోళ్ళు ఒక తల్లిగా మీ మీద బురద చల్లితే మేము చూడలేమమ్మా అని. ఓకే, అప్పుడే మొదలైనట్టుంది కదా ఆల్రెడీ. చూడండి, దివ్యవాణిని తిట్టడం ద్వారా, అవతల వాళ్ళని తిట్టడం ద్వారా రాష్ట్రానికి ఎప్పుడూ మంచి జరగదండి. దేశానికి తిట్టుకోవటం కోసం మనం ఇక్కడికి రాలేదు, ప్రజలకి మంచి చేయటం కోసం వచ్చాం. ఈరోజు జనాలు కూడా ఎలా అలవాటు అయిపోతున్నారంటే సోషల్ మీడియాలో పొద్దున్న లేసిన దగ్గర నుంచి యూట్యూబ్లో ఎత్తుక్కుంటున్నారు, ఎవడెవడిని తిట్టాడు, వీళ్ళు తిట్టాడు. ఈవెందో మన ఛానల్స్ కూడా ఇది ఒక పండగ అయిపోయింది. తిట్టేవాళ్ళని చూసుకోవటం రేటింగ్లు పెరిగిపోతున్నాయి. కానీ ప్రజలకు మనం ఏం చేస్తాం? ఈరోజు దివ్యవాణి రోషానికి మాట్లాడాలంటే నువ్వు సరిపోవు. ఈరోజు స్క్రిప్ట్ అంటున్నావు, ప్యాకేజ్ అంటున్నావు. నువ్వు చూసావా నీ చరిత్ర ఏంటనేది నువ్వు చూసుకో ముందు అని ఒక మాట అనిపించుకోవద్దు. ఈరోజు నువ్వు బాపు బొమ్మ, చంద్రబాబు బొమ్మ అని ఒక మాట నోటి మాట జారావు, దానికి కౌంటర్ నేనేస్తే నువ్వు తల ఎత్తుకోలేవు. కానీ నేను వేయనని చెప్తున్నాను, నా సంస్కారం అది. ఈరోజు ఎండమూరి వీరేంద్ర నారు గారు యూట్యూబ్ లో చంద్రబాబు గారు ఒక అద్భుతం అని చెప్పి అందుకని ఆయన కూడా తిట్టేస్తారా? భయపడాలా వీళ్ళకి మనము? రైట్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, ప్రతిపక్ష నేత 3 సంవత్సరాలు 3.5 సంవత్సరం పట్టింది ఇల్లు కట్టుకోవటానికి. మరి చంద్రబాబు నాయుడు ఇంత రాష్ట్రాన్ని, న్యాయం కదండి? నేను అడిగింది అన్యాయమా? నేను మాట్లాడింది అన్యాయమా? మీరే చెప్పండి. పోయి దీన్ని బట్టి చూస్తే అద్భుతం అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు ధృవీకరిస్తున్నారు 100%. కానీ ప్రజలు కూడా ఒకటే, వంశీ గారు మీకు ఆడపిల్లలు ఉన్నారో నాకు లేదో నాకు తెలీదు, రేపు మీ పాపకు పెళ్లి వయసు వస్తుంది. ఈరోజు చెప్తాను, తమ్ముడు వంశీ గారు మా ఇంటి పక్కనే ఒక మంచి సంబంధం ఉంది, అబ్బాయికి 1,000 కోట్లు ఆస్తి ఉన్నాయి, కానీ 100 కేసులు ఉన్నాయి, 50 కేసులు కొట్టేసేశారు, ఇంకొక 50 కేసులు ఉన్నాయి, నీ కూతునిచ్చి పెళ్లి చేస్తారా? మీరు చేయరు కదా? చెయ్యరు. ఒక మీరు, మీ భార్య, మీ కూతురు, మీ అల్లుడు కుటుంబానికే మీకు చేయరు. ఇంత అవినీతి కేసులు ఉన్న వాళ్ళకి రేపు ప్రజలు పట్టం ఎలా కడతారు? లాజిక్ కాదండి ఇది, జనాలు ఆలోచిస్తున్నది. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రేమతో నేను అభ్యర్థిస్తున్నాను, ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ విడిపోవటానికి కేసీఆర్ గడిగిన పోరాటానికి తెలంగాణ ప్రజలు వాళ్ళ కృతజ్ఞతను ఆయనకి తెలుపుకున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకునేటువంటి సమయం, చంద్రబాబు గారి పక్షం నిలబడేటువంటి సమయం ఒకటి ఆసన్నమైందండి. సో స్వార్థంతోనో లేకపోతే పదవి మీద వ్యామోహంతోనో